హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలా వండర్స్. ఈరోజు వచ్చేసి నేను సింపుల్ మెథడ్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఎక్కువ టైం కష్టపడకుండా జస్ట్ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లో అయిపోయే సింపుల్ కర్రీ చూపిస్తున్నాను. అది చిన్న ఉల్లిపాయల చింతపులుసు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ హాట్ వాటర్లో నేను పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుంటున్నాను. ఇదైతే బాగా వాష్ చే సో హాట్ వాటర్లో అయితే బాగా నానబెట్టుకోవాలండి. వచ్చేసి ఇది వచ్చేసి అరౌండ్ 15 మినిట్స్ అలా నానబెట్టుకున్నారంటే మనకి చింతపండులో నుంచి జ్యూస్ చాలా తొందరగా సపరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్లేస్లో నేను కొద్దిగా ధనియాలు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ధనియాల పౌడర్ ఉన్నా తీసుకోవచ్చు. ధనియాలు అయితే కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకున్నాను, జస్ట్ 1 స్పూన్ అలా. నెక్స్ట్ ఇదే సేమ్ ఇది. సో ఫస్ట్ ధనియాలని అయితే మీరు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నారంటే కచాపచాగా అవుతాయి, ఇంకా ఫైన్గా అయినా ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా వేయించిన పల్లీలు, ఇది డ్రై రోస్ట్ అయితే చేసుకున్నానండి, ఆయిల్ అయితే వేయలేదు. డ్రై రోస్ట్ చేసుకొని ఇలా ఈ విధంగా పల్లీలు అయితే కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఇదే ఇక్కడే వచ్చేసి నేను కొద్దిగా చిన్న ఉల్లిపాయలు ఒక 5-6 అలా తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ అయితే వచ్చి 1/2 తీసుకున్నాను. ఇవి రెండు మిక్స్ చేసి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి కొద్దిగా అండి, జస్ట్ ఒక 10 పీస్ అలా తీసుకున్నట్టున్నాను. 10 పీస్ లేదా 9 or 10 ఉండొచ్చు అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వెల్లుల్లి అండి, ఒక 5-6 వెల్లుల్లి అయితే పొట్టి తీసేసి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మనమైతే ఇంకా బాగా పండిండే టమాటో అయితే ఇక్కడ ఒకటి తీసుకుంటున్నాను. బాగా పండాలండి టమాటో, వచ్చేసి మీడియం సైజ్ ఇది తీసుకునేసి మనం ఇంకైతే మిక్సీకి అయితే వేసుకోవాలండి. కొద్దిగా వేసుకున్నారంటే సరిపోతుంది, తొందరగానే ఫైన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫైన్గా అయితే వేసుకునేసి నెక్స్ట్ ఇదే ప్లేస్లో వచ్చేసి మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. మసాలాలు అంటే ఏం లేదండి, జస్ట్ కారం ఒకటి యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. సో మనకి ఈ చింతపులుసులోకి వచ్చేసి పసుపు అయితే అసలు యాడ్ చేసుకోకూడదు, కొద్దిగా జీలకర్ర అలానే కారం అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మామూలు పచ్చికారం అండి, కారం అంటారు కదా, ఓన్లీ మిరపకాయలే కొట్టిస్తారు కదా ఆ కారము. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అండి, ఇక్కడైతే కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని జస్ట్ ఒక రౌండ్ అంటే ఒక రౌండ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా కారం ఎంత బాగుందో, నాకైతే ఇలా పచ్చికారమే తిందామనిపిస్తుందండి. నేను ఎప్పుడు మసాలా వంకాయలోకి ఎప్పుడు చేసినా ఇలానే తీసుకుంటూ ఉంటాను. కొద్దిగా కారం పక్కకు వచ్చేసి సైడ్ని పెట్టుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చింతపండులో నుంచి గుజ్జు అయితే అంత సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసుకునేసి బాగా మనకి పైల లోపల ఉన్నటువంటి పిప్ అంతా తీసేసుకోవాలండి, పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న ఉల్లిపాయలు అండి, ఈ చిన్న ఉల్లిపాయలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ చిన్న ఉల్లిపాయలు వచ్చేసి మా చేనులో పండిండేటువంటి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పాత రోజుల్లో అంతా మనకు ఓల్డెన్ డేస్లో అంతా ఇదే చింతపులుసు కానీ పచ్చిపులుసులో కానీ ఇవే యాడ్ చేసుకునేవాళ్ళు, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవడం కోసం అయితే నేను కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే తీసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఇంకా మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే పచ్చిశనగపప్పు మినప్పప్పు అవంతా తీసుకోవచ్చు, పెద్ద టేస్ట్ అనిపించదండి. కొద్దిగా జీలకర్ర తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉల్లిపాయలు అయితే వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మీకు లోపల పైన అయితే తొందరగా మాడిపోతుంది, లోపల వరకు అయితే కుక్ అవ్వదు. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. సో ఇక్కడైతే ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు అయితే తీసుకున్నాను నేను. ఇదైతే ఊరు నుంచి వచ్చిందండి కరివేపాకు, మాకు ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మకు తీసుకొచ్చి ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు అంతా ఫ్రై అయిపోయి, చూసారా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలా వచ్చేసి మసాలా ముద్ద వచ్చేసి మనం ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మీకు తొందరగా మాడిపోతుంది, అంత తొందరగా కూడా ఫ్రై అవ్వదు, మనకు అంత టేస్టీగా కూడా రాదు ఈ కర్రీ. వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనమైతే ఈ మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి. సో ఈ మసాలా ఫ్రై చేసుకున్నప్పుడే కర్రీకి ఎంత సరిపడా అంత మనమైతే ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నాను, మీరు రాళ్ళు
సో మనకి ఇక్కడ రాళ్ళు యూజ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా కొంచెం బాగా పెరుగుతుందండి సాల్ట్ కంటే కూడా. మీరైతే ఇక్కడ రాళ్ళుప్పు లేని వాళ్ళు అయితే, కల్లుప్పు లేని వాళ్ళు అయితే మీరు సాల్ట్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే నా దగ్గర కల్లుప్పు అవైలబుల్గా ఉందనేసి వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 మినిట్స్ ఇలా చేసి వదిలేసారంటే మనకి పై దాకా ఆయిల్ అయితే పొంగుతుందండి. ఫ్రై అయిపోయిందంటే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయిన వెంటనే ఇంకా చింతపులుసు ఉంటుంది కదా, చింతపులుసు వాటర్ అయితే ఇందులో వేసేసుకోవటమే మీకు ఎంత. సో నేను ఇక్కడైతే ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. నాకైతే వాటర్ వేయకముందు అంతా సరిపోయింది అనిపించింది. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా స్పైసీ తక్కువ అనిపించి నేను కొద్దిగా మళ్ళీ మిరప్పొడి అయితే వేసుకున్నాను, కారం పొడి అంటారు కదా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎంత వాటర్ కావాలంటే వాటర్ తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మాత్రం చాలా బాగుంటుంది, ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కొద్దిగా స్పైసెస్ తక్కువ అనిపించిందని నేను ఇక్కడైతే స్పైసెస్ అయితే తీసుకున్నాను. మీరు తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువే తీసుకోవచ్చు. ఏమాత్రం లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసారంటే ఈ విధంగా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్లో మీరు కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోండి. కొత్తిమీర తీసుకొని ఇంకొక జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ కుక్ చేసుకునేసి ఆఫ్ చేసుకున్నారంటే రెడీ అండి. ఎంత టేస్టీ టేస్టీగా ఉంటుందో ఒకసారి అయితే ఇక్కడ మనకి లాస్ట్ ఓల్డెన్ డేస్లో మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళంతా ఈ విధంగా ముద్ద చేసుకొని ముద్దలు ఈ విధంగా హోల్ చేసుకొని హోల్లో వేసుకొని తినేవాళ్ళు అండి. నెయ్యి కొంచెం వేసుకున్నారంటే అబ్బా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నేను ఆ రోజు నెయ్యి అయితే మిస్ చేసేసానండి. చూసారా అలా పొంగుతూనే పక్కన ఏదైనా ఒక ఫ్రై పెట్టుకోండి, తాలింపు అంటారు కదా, బెండకాయ కానీ మునక్కాయ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకొని ఈ విధంగా కొద్దిగా ఆ పులుసులో ముంచుకొని తిన్నారంటే అబ్బా మాటల్లో చెప్పలేము, నిజంగా చాలా బాగుంటుంది. ఇది నేను చేసి కూడా దాదాపు 10 డేస్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ తినాలా అనిపిస్తుందండి. ఓకే అండి, మన వీడియోస్ ఇంతవరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే, అంటెల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ ద నెక్స్ట్ వీడియో.